అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చూసారా బరలక్క సాకింది కదా బరలు. బరల దగ్గర ఉన్నాం మనం. ఎందుకు అంటే బరలక్క ఎక్కడ ఫేమ్ అయింది అనేది మన అందరికీ కూడా తెలుసు కదా. అయితే బర్రెల వీడియోతోనే తను చాలా బాగా ఫేమ్ అయిపోయింది. కానీ ఇప్పుడు బర్రెల వీడియోతోనే అంత ఫేమస్ అయిన ఆవిడ ఇప్పుడు ఓడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఉంది బాబు. అసలు ఈ బర్రెలు కూడా ఎంత బాధపడుతున్నాయి అంటే చూస్తుంటే చూడండి అలా వెళ్ళిపోతున్నాయి బర్రెలక్క కోసం. నిజానికి చెప్పాలంటే ఆవిడ ఓడిపోద్దని ఎవరికి కూడా అనుకోలేదు. ఎందుకంటే ప్రచారంలో ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారన్న విషయం మన అందరికీ తెలిసిందే కదా. అలాంటిది ఆవిడ ఓడిపోయిందన్న విషయం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఆ బర్రెలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. చూద్దాం వచ్చేసరైనా ఏం జరుగుద్ది ఏంటనేది. కనీసం 3 రౌండ్లలో కూడా ఆవిడ సరిగ్గా మెజారిటీతో గెలవలేకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం అని చెప్పాలి. ఆవిడకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎంతగా బాధపడుతున్నారంటే అసలు వాళ్ళు కూడా బయటికి రావట్లేదండి బాబు. చూద్దాం ఏం జరుగుద్దో. ఆవిడ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది, ఒకసారి మాట్లాడదామా. ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళు చాలా అభివృద్ధిలో మీరు అభివృద్ధిని చెందిరు.